అవి రెండు, ఇవి రెండు స్పైసెస్, రెండు బిర్యానీ పచ్చిమిర్చిలు, లైట్గా ఆయిల్ కొద్దిగా, సరిపడంత రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఈరోజు అయితే మొత్తం దానలతోటే నేనైతే చికెన్ బిర్యానీ చేసుకుందామని మొత్తం ఇవే తీసుకొచ్చానండి. లివరు అట్లాగే అది నాకైతే చాలా ఇష్టం, ఫేవరెట్. మంచిగా క్లీన్ చేసుకో, మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. నీళ్ళతోటి ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. నాకైతే ఈ లివరు అండ్ దానా కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఒకసారి దమ్ బిర్యానీ కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే సాల్ట్ మంచిగా యాడ్ చేసుకుంటున్నా టేస్ట్కి సరిపోయేంత. తర్వాత లెమెను హాఫ్, కారపొడి, సరి కొన్ని స్పైసెస్, ఆల్రెడీ రైస్లో వేసుకున్నా 2 స్పూన్స్ అంత ధనియా పౌడర్, 1.5 స్పూన్ గరం మసాలా, 1 కప్ అంత పెరుగు. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకుందామండి. 2 చిల్లీస్, ఫ్రైడ్ ఆనియన్స్, 2 బిర్యానీ ఆకులు, వీటిని కూడా కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకుందామండి. వీటిని కూడా మ్యారినేట్ చేసుకుందాం. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి, ఇది సరిపడంత వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం దీన్ని ఉడికించుకుందాం. పోయి ఇట్లా దగ్గరకు అయ్యేటట్టు ఉడికించుకోవాలండి. తర్వాత ఇక మనం రైస్ వేసుకొని దమ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకొని దమ్ చేసుకో. నేను రైస్ అయితే అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాండి పొడి పొడిగా. రైస్ ఒక లేయర్ వేసుకున్నాం ఫస్ట్. రైస్ ఇట్లా ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్, అట్లా కొద్దిగా గరం మసాలా, అట్లాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. ఆనియన్స్ వేయించిన ఆయిల్ కొద్దిగా వేసుకోండి రైస్కి. అది విడిగా ఉండడానికి మనం రైస్లో వేసి ఆల్రెడీ కుక్ చేసుకుంటామండి. ఆయిల్ వేసుకుంటేనే రైస్ విడివిడిగా వస్తుంది. కుక్ చేసుకునేటప్పుడు అందులో కూడా స్పైసెస్ వేసుకోవాలండి, ఎందుకంటే అది రైస్ కూడా మనకు కొంచెం స్పైసీగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి. ఫైనల్ లేయర్ వేసేసి పైన నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత కొంచెం లెమన్ పిండి వేసుకోవాలి, సరిపోతుంది. లెమన్ పిండి వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలండి. నా దగ్గర అంటే మాకైతే కొత్తిమీర పుదీనా అయితే దొరకలేదండి, దానికోసం ఊరంతా తినడం కానీ దొరకలేదు, అందుకని లేదండి. ఇంకా మూత గట్టిగా పెట్టేసుకొని దీని పైన ఏదైనా బరువు పెట్టేసుకోవాలండి. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తా, టేస్ట్ చేద్దాం. సూపర్ టేస్ట్ ఉండేది.